సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2021వ సీజన్లో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో మంగళవారం టోర్నీని అనూహ్యంగా నిరవధిక వాయిదా వేశారు. అయితే ఈ టోర్నీలో ఉన్న ప్రతి ఒక్కరి క్షేమం కొరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా పేర్కొన్నారు. అయితే ముంబైతో మ్యాచ్కు ముందే సన్ రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సహా కరోనా బారిన పడినట్లు తేలడంతో అత్యవసరంగా ఓ సమావేశం ఏర్పాటు చేసిన బీసీసీఐ లీగ్ను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే మంగళవారం ఊహించని పరిస్థితుల్లో ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా వేయడానికి ముందు బీసీసీఐ కార్యదర్శి జైషా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అయితే అందులో ఏం జరిగిందన్న దాని గురించి వస్తున్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ బయోబబుల్లోకి కరోనా మహమ్మారి వ్యాపించిన తర్వాత ఇక టోర్నీని కొనసాగించడం అసాధ్యమని ఐపీఎల్ పాలక మండలితో అన్నాడు. ఆటగాళ్ల భద్రతే ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఐపీఎల్ పాలక మండలిలోని ఓ సభ్యుడు మాత్రం టోర్నీ కొనసాగాలని అడిగినట్టు సమాచారం. అయితే ఇతరులు దానికి మద్దతు తెలపకపోవడంతో అతని మాట నెగ్గలేకపోయింది. అలాగే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ సమావేశంలో మాట్లాడుతూ లీగ్ను వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పారని తెలుస్తోంది. దీంతో ఈ మెగా టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. ఇక మరోవైపు ఐపీఎల్ 14 సీజన్ లో తొలుత కోల్కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లకు కరోనా పాజిటివ్ గా తేలడంతో సోమవారం బెంగళూరుతో తలపడాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. మంగళవారం సన్ రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సహా ఢిల్లీ ఆటగాడు అమిత్ మిశ్రా సైతం పాజిటివ్ గా తేలడంతో ఈ క్యాష్ రిచ్ లీగ్ వాయిదా పడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.